నెల్లూరు జిల్లా కావలి ప్రాంతాల్లో ఉన్న పలు రైస్ మిల్లుల్లో యథేచ్ఛగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ జరుగుతుంది. ఈ వ్యవహారం చూస్తే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అన్న చందాగా మారింది. కావలి పట్టణంలో పాత ఊరులోని వెంకట శేషాద్రి రైస్ మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో డిఎస్ఓ వెంకటేశ్వర్లు తన బృందంతో సోమవారం రాత్రి మిల్లులో తనిఖీలు చేశారు. సుమారు 204 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మిల్లు యజమానిపై 6A కేసు, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లైస్ కావలి డిప్యూటీ తహసీల్దారు వెంకటరామిరెడ్డి తెలిపారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.